ఉద్యోగులు తమ వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవాలని, మెరుగైన సేవలు అందించేలా అన్ని అంశాలపై విషయ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో బీసీ ఎస్సీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వసతి గృహ సంక్షేమ అధికారులు 4వ తరగతి ఉద్యోగులకు శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా సంక్షేమ శాఖ జిల్లా అధికారులు రాజలింగు, సునీత కుమారి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో సృజనాత్మకతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. వసతి గృహాల విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మంచి ఫలితాలు సాధించే విధంగా తయారు చేయాలని తెలిపారు. వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ చదువుపై ఆసక్తి కలిగించాలన్నారు. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. అలాగే వృత్తిలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ వాటికి పరిష్కార మార్గాలు కనుక్కోవాలన్నారు. అందుకు ఈ అవగాహన సదస్సులు, వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు పరచాలన్నారు. నమస్కారం తెలియజేస్తూ, ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే మనం ఉద్యోగంలో ఈ ఇలానే రిఫ్రెషర్ ట్రైనింగ్, ఇది ఏమంటామంటే రిఫ్రెషర్ ట్రైనింగ్, మన 3 నెలల్లో ఒకసారి, 4 నెలల్లో ఒకసారి మన ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, ప్రభుత్వం నుంచి ఏం కొత్త ఆదేశాలు ఉన్నాయో, ప్రభుత్వం తరఫు నుంచి ఏం ఆదేశాలు ఉన్నాయో, అవి అన్నీ కూర్చా తప్పకుండా మనం సరిచేయాలి. సో ఇంప్రూవ్మెంట్ అంటే మన జీవితంలో ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామో, సో మన ఉద్యోగంలో కూడా ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో సరి చేయాలి అంటే మనం ఇలానే అందరూ కూర్చి సమస్యలు ఏమున్నాయి, సమస్యల మీద డిస్కషన్ చేయాలి, ప్రభుత్వాల నుంచి ఏం ఆదేశాలు ఉన్నాయో దానికి మళ్ళీ మనం మళ్ళీ ఒక్కసారి విమర్శించి మళ్ళీ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. అందుకే కానీ కార్యక్రమం పెడుతున్నాం. సో మీకు కూడా అందరూ ఉన్నారంటే అందరూ మాట్లాడి డిస్కషన్ చేసి తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినాయో, ఆ ఎందుకు జరిగింది, ఆ ఇన్సిడెంట్కి ఏ విధంగా జరగకుండా చూసుకోవాలి, పిల్లల రిజల్ట్స్ ఎట్లా ఉంది, రిజల్ట్స్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, మన దగ్గర స్ట్రెంగ్త్ ఎంత ఉంది, శాంక్షన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మన హాస్టల్లో ఉంటున్నారు తక్కువ ఎందుకు ఉంటున్నారు, అది ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో ఈ అన్ని అంశాలు తర్వాత ఉన్న పిల్లలకి స్టడీస్తో పాటు వాళ్ళకి హైజీన్ కోసం నేర్పించుకోవాలి, మన ప్రివైసెస్లో హైజీన్ మెయింటైన్ చేయాలి, పిల్లలకి ఏమైనా చిన్న వ్యాధులు వస్తే ఎవరితో కాంటాక్ట్ చేయాలి, మన దగ్గర ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉండాలి, మన ప్రివైసెస్లో పిల్లలతో కలిసి